మెజార్టీతో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగు పెడతా, ఈ నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తా అని చెప్పి మీ అందరికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు నాకు టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి నియోజకవర్గ పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలో కొంతమంది ఈరోజు కావాలని చెప్పి నా మీద ఇంధారంలో పెట్రోల్ ఒకరు పోసి ఇంకొకరు అగ్గిపుల నా మీద వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని నా అనుచరులు కార్యకర్తలు నాకున్న గన్మెన్లు వాళ్ళు ఇమీడియట్ గా తిప్పి కొట్టడంతో అది ఇంకో ఇద్దరు ముగ్గురు మీద పడ్డది. నా మీద ఈరోజు హత్య ప్రయత్నం చేసిన వాళ్ళకి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, మీరు ఎన్ని డ్రామాలు చేసినా నా నిర్ణయం ఖచ్చితంగా చెన్నూరు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా. ఎందుకంటే అది నా నిర్ణయం కాదు, కేసీఆర్ గారి నిర్ణయం. కేసీఆర్ శిష్యుడిగా ఖచ్చితంగా వారి నిర్ణయానికి కట్టుబడి చెన్నూరు అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నా. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని డ్రామాలు చేస్తా ఈ బాల్కసుమ అనేటువంటి భయపడనే విషయాన్ని వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.